రాజారాంపల్లి శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర నిర్వహణ కమిటీ అధ్యక్షులు ఏలేటి శైలేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గాజుల మల్లేశం, ప్రధాన కార్యదర్శి మేకల కొమురయ్య, కార్యదర్శి మంతన రామయ్య, కోశాధికారి పాత రాజేశం 13 మంది డైరెక్టర్స్ కమిటీలో ఉన్నారు. గత 10 సంవత్సరాల క్రితం రాజరాంపల్లె గ్రామంలో ఈ కంకలబోర్లలో సమ్మక్క సారళమ్మ దేవతలు ఇక్కడ వెలిసినాయి. అప్పటి నుండి 2014 నుండి 2016, 2018, 2020 ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహించబడుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా జాతర నిర్వహించబడుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వారి యొక్క కోరికలు తీర్చుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం. ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. స్నానం చేయడానికి స్నానఘట్టాలు, తర్వాత వైద్య సదుపాయం, తర్వాత షాపింగ్ మాల్, షాపింగ్ కాంప్లెక్స్ కూడా, బంగారం కానీ, కోళ్ళు కానీ, తర్వాత ఇతరత్ర ఏదైనా కానీ అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విశాలమైన ప్రదేశం ఉన్నది, భక్తులకు ఎలాంటి కొదవ లేకుండా జాతర చేసుకోవడానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని చెప్పి మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల లోపల ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ఈ కోవిడ్ చేయబట్టి మాస్క్ కంపల్సరీ ధరించాలి. అలాగే 16/2/2022 రోజున, బుధవారం రోజున సారళమ్మ గద్దెకి వస్తుంది. 17 నాడు సమ్మక్క దేవత గద్దెకి వస్తుంది. 18 నాడు శుక్రవారం రోజున అమ్మవార్లు దర్శనమిస్తారు అందరికీ. కాబట్టి భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి మీ యొక్క కోరికలు ఏదున్నా, మీ మొక్కులు ఏమన్నా కానీ శుక్రవారం రోజు అమ్మవార్లు ఇద్దరు దర్శనమిస్తారు కాబట్టి అందరు రావాలని చెప్పి, మీ కోరికలు తీర్చుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలి. అదేవిధంగా ఎవరైతే సంతానం కాలేదో, దాదాపు చాలామంది అమ్మవార్లు వచ్చినప్పుడు వాళ్ళు దేవతలకు ఎదురుపోయి ఆడ పడుకుంటే దాదాపు చాలామందికి సంతానం కావడం జరిగింది. ఆ క్రమంలోనే కోరిన కోరికలు తీస్తుండ్రు కాబట్టి ఈ రాజరాంపల్లె గ్రామానికి చాలామంది అధిక సంఖ్యలో, ఫస్ట్ మామూలుగా వచ్చిన ఇప్పటికైతే చాలామంది వస్తున్నారు, రెట్టింపు అవుతుంది రాను. కాబట్టి మీరు కూడా అందరు రావాలని చెప్పి కోరుకుంటాను. జై సమ్మక్క తల్లి.